తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మన అసెంబ్లీలో కానీ బయట కానీ ఇంగ్లీష్ భాష మీద, ఇంగ్లీష్ మాధ్యమం మీద నడుస్తున్న దాని గురించి నేను మీతో వివరంగా మాట్లాడదలుచుకున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలకి చదువు చెప్పించాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అది ఆహ్వానించదగ్గది, అందరూ అంగీకరించవలసింది. దానికి మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన విషయంలో వారి యొక్క ముందు చూపుకి మనందరం ధన్యవాదాలు తెలియజేసింది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆయన కంప్లీట్గా తెలుగుని తీసేస్తున్నారండి. తెలుగుని తీసేసి ఓన్లీ తెలుగుని ఒక సబ్జెక్ట్గా పెడుతున్నారు. అది తప్పు, అది మాత్రం జరగకూడదు. ఎందుకంటే చదువుకునే పిల్లవాళ్ళకి తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి. తెలుగు అనేది మాతృభాష. మన మాతృభాషలోనే మనం కాస్త నాలెడ్జ్ పెంచుకుంటే దాని ద్వారానే ఇతర భాషల్ని ఈజీగా నేర్చుకోగలుగుతాం అనేది పెద్దలు కనుక్కొని చేసిన రాజ్యాంగపరంగా మనకి హక్కు కల్పించారు. ఎవరైనా సరే తన మాతృభాషలో చదువుకోగలిగితేనే, మాతృభాషలో మాట్లాడగలిగితేనే ఇతర భాష నేర్చుకోగలుగుతారనేది ఇందులో సారాంశం. అది గ్రహించాలి. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇది అందుకే రాజ్యాంగపరంగా దీన్ని హక్కుగా చేశారు, రాజ్యాంగంలో రాశారు. కంపల్సరిగా 5వ తరగతి వరకు కంపల్సరీ తెలుగులోనే ఎవరు మాతృభాషలోనే చదువుకోవాలని. నిన్న మొన్న రాపాక వరప్రసాద్ గారు అసెంబ్లీలో జనసేన అభ్యర్థి అయిన ఆయన మాట్లాడుతూ దళితులకు చాలా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దళితులకి పిల్లలే చదువుతారు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బయట చదివించలేరు ప్రైవేట్ స్కూల్స్లో, అందుకని మేము ఇట్లా దళిత పిల్లల్లో చదువుకుని వాళ్ళకి భవిష్యత్తు కోసం ఆయన ఎంతో ముందు జాగ్రత్తగా చేశారు కనుక ఈ విషయంలో ఆయన అభినందిస్తున్నానని రాపాక వరప్రసాద్ అన్నాడండి. బయట వీళ్ళు ఇంత చాలామంది యొక్క కార్యకర్త మన టీవీ ఛానల్స్ మొదలు బయటకు ఆయన రాగానే అందరు ఇంటర్వ్యూ చేశారండి. చేసి ఆయన ప్రతి గుచ్చి ప్రశ్నలు వేసి అది చెప్పారు. ఆయన ప్రయ క్లియర్గా చెప్పారు, నాకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కూడా అదే, ఆయన ఇంగ్లీష్ మీడియం వద్దని ఎప్పుడు చెప్పలేదు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా కావాలన్నాడు, ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదు, అదే నేను చెప్పాను, ఇది నా వ్యక్తిగతం అని చెప్పాడు. రైట్, శభాష్ రాపాకర్ ప్రసాద్, నీకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే, ఏ ఎంపీ ఎమ్మెల్యే అయినా సరే వ్యక్తిగతంగా నిజం మాట్లాడాలి, నిబద్ధతగా మాట్లాడదు. అది పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రతి జన సైనికుడికి ఇచ్చిన ధైర్యం, స్థైర్యం అది. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, నిజంగా మాట్లాడాలి. నేను ఇది మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో, ఇది మాట్లాడి వీళ్ళేమనుకుంటారో, నాకు ఈ ఓట్లు పడవు ఆ ఓట్లు పడవు, ఇది కాదని కావాల్సింది. నిజంగా కొండ బద్దంగా మాట్లాడాలి. అది రాపాక వరప్రసాద్ ఖచ్చితంగా బాగా మాట్లాడాడు. అది నిజమే. అది అందరి పిల్లలు అందరూ చదివించలేరండి, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటే వాళ్ళకి చదువుకునే అవకాశం వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా 100% నిజం, సత్యం, దానికి కాదని ఎవరు అనలేరు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదు, తెలుగు మీడియం కూడా ఉండాలి, తెలుగు మాతృభాష కావాలని చెప్పారు, అందరూ అదే చెప్తున్నారండి. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం వ్యతిరేకం జరుగుతుంది కనుక అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను క్లియర్గా రాపాక వరప్రసాద్ గారు మీరు మాట్లాడిన దాని గురించి నేను వీడియో విశ్లేషిస్తున్నాను. విని నాతో ఏకీభిస్తారు అనుకున్నాను. ఆయన ఏమన్నారు, దళితులే చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో అన్నారు. తప్పండి అది. మీరు రాపాక వరప్రసాద్ గారు, మీరు ఒక్కసారి మీరు అడిగితే అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రిని, విద్యాశాఖ మంత్రి మొత్తం డీటెయిల్స్ ఇస్తారండి. అసలు గవర్నమెంట్ స్కూల్స్లో అంటే విలేజ్ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, ఎవరో చదువుతున్నారు, ఎంతమంది దళితులు చదువుతున్నారు, ఎంతమంది బీసీలు చదువుతున్నారు, ఎంతమంది ఓసీలు చదువుతున్నారు, అంటే ప్రతి లెక్క ఉంటుందండి అది. అందరు చదువుతున్నారు సార్. మీరు చెప్తున్నారు సార్, దళితులతో పాటు కాపులు చదువుతున్నారు, రెడ్లు చదువుతున్నారు, కమ్మవారు చదువుతున్నారు, ఎలమలు చదువుతున్నారు, రాజులు చదువుతున్నారు, అన్ని కులాల అన్ని అగ్ర కులాల వాళ్ళు కూడా చదువుతున్నారండి. ఎందుకంటే అగ్రవర్ణం కులాలలో కూడా చాలా పేదరికం అనిపిస్తున్న వ్యక్తులు ఉన్నారండి. అందుకనే ఎకనమిక్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ కావాలని ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. అది మొన్న భారతీయ జనతా పార్టీ వారు ఇంప్లిమెంట్ చేశారు. అందుకే మోడీ గారికి, అమిత్ షాకి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వాళ్ళకి ఏదొక ఒక సంజీవులు అనేది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ యొక్క విధంగా అన్ని కులాల్లో
అన్ని కులాల్లో ఉన్న పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్ చదివిస్తుకుంటున్నారు పిల్లలండి, అది మీరు గ్రహించాలి. అన్ని కులాల వారు ఉన్నారండి, అన్ని మతాల వారు ఉన్నారండి, అది మీరు గ్రహించాలి. తర్వాత అందరికి ఉపయోగం ఇంగ్లీష్ మీడియం, కానీ ఇది ఒకటి. రెండు, మీరు చాలామంది జిల్లాల నుంచి, తూర్పుగో పశ్చిమగోదావరి జిల్లాల నుంచి దుబాయ్కి అటు వెళ్తుంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడం వలన వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవాల్సింది. అదే కేరళలో ఉన్న కేరళ వాళ్ళు వెళ్తే వాళ్ళు క్లరికల్గా చేస్తున్నారని అన్నారు. మీరు అక్కడ గ్రహించాలి రాపా వరప్రసాద్ గారు. మనం ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరూ ఎంత ఏం చదువుకున్నారు, ఇక్కడ ఎంతవరకు చదువుకున్నారు, కేరళ నుంచి వెళ్ళే వాళ్ళు ఏం చదువుకున్నారు, అది ఒక కంపేర్ చేయాలి. మీరు ఇప్పుడు కేరళ నుంచి అందరూ కూడా మీ కేరళలో అక్షరాస్యత ఎక్కువ, అందరూ చదువుకుంటారు, మినిమం టెన్త్ క్లాస్ చదువుతారు, మినిమం టెన్త్ క్లాస్ చదువుతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, అక్కడ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుంటారు. వాళ్ళు ఆ చదువుకోవడం వలన వాళ్ళు మనం ఇక్కడ చదువు ఒకటో రెండో చదువుకెళ్తారు. మన వాళ్ళు ఒకటి రెండు చదువులు ఇంటర్మీడియట్ చదువులతో ఏం కంపీట్ చేస్తారండి? అందుకని వారు క్లర్కులుగా చేస్తారు, మన వాళ్ళకు మీరు చెప్పిన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే చదువు అనేది సమానంగా ఉండాలి. అందుకే చదివించమని చెప్పేది, ప్రతి ఒక్కరు చదువుకోవాలని కోరుకునేదే. చనిపోయి ఎక్కడ మన పివి నరసింహరావు గారు ఆయన పెట్టాడండి ఇది, మధ్యాహ్న భోజన పథకం పెట్టి ప్రతి చిన్న పిల్లవాడు, ప్రతి పిల్లవాడు స్కూల్కి రావాలి, ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, వాడు చదువుకు పైకి రావాలి. అట్లీస్ట్ తల్లిదండ్రులు అన్నం పెట్టి గుడ్డు ఇస్తుంటే స్కూల్కి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో వస్తారనే మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు ఆయన, మహానుభావుడు. ఎందుకంటే అందరూ పైకి రావాలి, అందరూ అభివృద్ధి చెందాలి ఒక తపన తాపత్రం ఉన్న వ్యక్తి పివి నరసింహరావు. ఆయన పెట్టబట్టి మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేశారండి, అప్పటి నుంచి జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇది పిల్లలు ఎందుకోసం, పిల్లలు చదువుకోవాలనే. అట్లాగే ఆ చదువుకునే విధానంలోనే తేడాలు ఉన్నాయి కనుక వస్తాయి కానివ్వండి, అంత మాత్రమే మనకు కంపీట్ చేయాలి. మీకు ఒకటి గుర్తుంచుకోవాలి రాపా వరప్రసాద్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూసుకుంటే, ఇప్పుడు మీరు పరిస్థితులు చూసుకుంటే, పూర్వం మనకు స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎక్కువ కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. అన్ని పోస్టులు, ఐ పోస్టులు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏ పోస్టుని వాళ్ళే ఉండేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు బ్రిటిషర్స్ దగ్గర బాగా వాళ్ళు ఉండి కానీ చదువుకుని కావచ్చు, ఇంకేదో కాకాపట్టి కావచ్చు, ఏదో రకంగా వాళ్ళు ఒక పోస్టులు సంపాదించుకుని అదే కంటిన్యూ తర్వాత కూడా వాళ్ళు చదువుకుని బాగా మంచి పోస్టులు ఉండేవాళ్ళు. మనం తెలుగు వాళ్ళు అసలు ఉండేవాళ్ళు కాదండి, ఎందుకంటే మనకు అవకాశం లేదు. అందుకని మన వాళ్ళు కంప్లీట్ చేయలేము మనం. ఇది అవకాశం వస్తే పోటీ పడితే పోటీ పడేట్టు ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏమైంది, మీరు చెప్తున్నాడు కేరళ అందరు అక్షరాస్యత కదా, అందరు బాగా చదువుకున్నారు కదా. చెప్తున్నాం ఏంటంటే తెలుగు వాళ్ళు ఖ్యాతి చెప్తున్నాం ఏంటంటే తెలుగు వాళ్ళది, ఐఐటికి వెళ్ళండి తెలుగు వాళ్ళు నెంబర్ వన్, నిట్కి వెళ్ళండి అంటే ఏ ట్రిపుల్కి వెళ్ళండి, నిట్ల కాలేజీలో మన వాళ్ళు నెంబర్ వన్, గేట్కి వెళ్ళండి మన వాళ్ళు నెంబర్ వన్, క్యాట్కి వెళ్ళండి మన వాళ్ళు నెంబర్ వన్, జిఆర్ఈకి వెళ్ళండి, టోఫెల్కి వెళ్ళండి, దేనికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఫస్ట్ అండి. ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళు ముందున్నారు. మీరు చూడండి ఒకసారి, రికార్డ్ చేయండి, అది తెలుగు వాళ్ళు గొప్పతనం. ఎందుకు వచ్చింది అంతా, తల్లిదండ్రులు చదివించాలి, పిల్లలు చదివించాలన్న శ్రద్ధ, తపన, తాపత్రయం. మీరు చెప్తున్న దళితులు కూడా ఉన్నారండి, చాలామంది వెళ్తున్నారు ఇక్కడి నుంచి. మీరు చెప్తున్న దళితుల్లో కూడా విలేజెస్ చదువుకున్న పిల్లలు కూడా అక్కడ పిహెచ్డీ చేసి చాలా పైకి వచ్చిన ఉన్నారు. ఎక్కడ మా కుమారుడు ఫ్రెండ్ ఉన్నాడు నరేష్ అని, తెలంగాణలో, తెలంగాణ నుంచి వచ్చి చదువుకున్నాడు అమెరికాలో. చాలా చిన్న కుటుంబం పైకి వచ్చాడు అబ్బాయి, చదువుకున్నది తెలుగు మీడియమే, పిహెచ్డీ మాత్రం ఇంగ్లీష్ మీడియం కాక ఇంగ్లీష్ అమెరికా చదివాడండి. చూడండి మీరు, ఇక్కడ తెలుగు మీడియం చదివి ఎక్కడ చిన్న వ్యవసాయం, చిన్న కుటుంబం పైకి వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి చక్కగా చదువుకున్నాడు, పైకి వెళ్ళాడు, ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడండి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కాదండి, మనం చదువుకోవాలని మనకు పట్టుదల కావాలి. అది ఇప్పుడు తెలుగు తల్లిదండ్రులు వచ్చింది, మనం పోటీ పడాలని. ఇప్పుడు రాగబట్టే మనం మొత్తం భారతదేశం అంతా ఒకటే, అందరికీ మనమే తెలుగు. ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ విడగొట్టడం కారణం అదే, ప్రతి చోట వీళ్ళు డామినేట్ చేస్తున్నారు, రెండు రాష్ట్రాలు విడగొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు అనే ఉద్దేశమే మనల్ని విడదీశారు. కేవలం ఇందులో అందరు నార్త్ ఇండియన్స్ పాత్ర ఉంది, అందరి పాత్ర, తమిళియన్స్ పాత్ర, అన్ని అందరి పాత్రలు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే అన్ని చోట్ల మనమే ముందున్నాం. మీరు చూడండి, ఐఐటి కానివ్వండి, నిట్ కానివ్వండి, క్యాట్ కానివ్వండి, గేట్ కానివ్వండి, మీరు జిఆర్ కానీ, టోఫెల్, ఏ ఎగ్జామ్ రాయండి, ఎక్కడికి వెళ్ళండి, తెలుగు వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు. కాక ఐఏఎస్, ఐపీఎస్లో కూడా మన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక మనల్ని విడదీసి, ఇంకా మనం ఇంకా ఈ కొట్టుకుంటుంటా తగ్గుతా అని విడదీసి చదువు లేకుండా చేయాలని చేశారు. కానీ అది ఎక్కడికి పోస్తారు, మన పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు, చదివించాలి కూడాను, అలాగే ఉండాలి. మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీగా చదివించాలి పిల్లల్ని, నేను మీతో ఏకీపిస్తాను. అలాగే తెలుగు మీడియం కూడా, తెలుగు కూడా మాతృభాష అవ్వాలి సార్. పుట్టగానే మనం మన పిల్లలు అమ్మ, అక్క, అత్త, తాత అంటారు.
ఒక గ్రాండ్పా ఆంటీ అనలేరు కదా, అట్లాగే అది రాదు. అది మనం మన మన చుట్టుపక్కల పరిస్థితులు కూడా కొంచెం దోహదం చేస్తాయి. కనుక నేను ఇప్పటికైనా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి ఆలోచించి తెలుగు మీడియం కూడా ఉంచండి. తెలుగులో చదువుకుని చదువుకుంటారు, ఇంగ్లీష్ చదువుకు చదువుకుంటారు, అంతేగాని ఇంగ్లీష్ మీడియం ఒకటే పెడతానని మాత్రం తప్పు. మీరు పెట్టేవాళ్ళైతే ఉర్దూ మీడియం స్కూల్స్ ఎందుకు రద్దు చేయట్లేదు, బెంగాలీ మీడియం స్కూల్స్ ఎందుకు రద్దు చేయట్లేదు, ఒరియా మీడియం స్కూల్స్ ఎందుకు రద్దు చేయట్లేదు, మరాఠీ మీడియం స్కూల్స్ ఎందుకు రద్దు చేయట్లేదు, వాటి కూడా రద్దు చేయండి. వాళ్ళ పైకి రాకూడదా, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా, వాళ్ళు ఇంకా ముస్లిమ్స్ అందరూ కిందే ఉండాలి, అణిగిపోయి ఉండాలా, పైకి రాకూడదు వాళ్ళు. ఇది ఒకటి. ఇంకొకటి అండి, రాపకొరపగా మీరు ఇంకొకసారి మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు, మాట్లాడండి. మీరు మాట్లాడితే అది ఢిల్లీ పార్లమెంట్కి వచ్చి చేరుతుంది, ఎందుకంటే మీరు నిజాయితీగా మాట్లాడగలరు. ఎస్సీలండి, ఎస్సీలు ఎస్టీ దళితులు ఎవరైనా కానీ, వాళ్ళు పైకి రావట్లేదు. ఓ బీసీలు వాళ్ళకు రిజర్వేషన్, వాళ్ళు పైకి ఎందుకు రారండి, పైకి ఎందుకు రారు వాళ్ళు, ఎందుకు రావట్లేదు, 70 సంవత్సరాలు ఎందుకు రావట్లేదు, అనగారిపోయి ఎందుకుంటున్నారు వాళ్ళు. కారణం ఒకటే, పైకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తున్నారు, కింద రావట్లేదు. ఒకరు గుర్తుంచుకోండి, ఒక లేయర్ ఉంటుంది. చెప్పులు కుట్టుకునేవాళ్ళు కానివ్వండి, ఆటో తోనేవాళ్ళు కానివ్వండి, రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, తాపీ మేసులు కావచ్చు, వాటరింగ్ ఏ టైప్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలతో పోటీ పడగలరా, గ్రూప్ 4 ఆఫీసర్ పిల్లలతో పోటీ పడగలరా, క్లర్క్ పిల్లలతో పోటీ పడగలరా, బ్యాంకు ఉద్యోగస్తులతో పోటీ పడగలరా? అంటే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉన్న ఎస్సీలతోటి, ఓసీలతోటి, బీసీలతోటి, ఈ యొక్క ఏవైతే అనగారి వర్గాలు ఉన్నారో అందులో ఒకటే, మొత్తం ఒకటే, కులం ఒకటే, కానీ ఐఏఎస్ పిల్లలు, కింద పిల్లలు, చెప్పులు కుట్టుకున్న పిల్లలు, వీళ్ళతో పోటీ పడగలుగుతారు? వీళ్ళు ఎంతమంది పోటీ పడి నెగ్గుకు రాగలుగుతారు? కనుక కంపల్సరీగా వర్గీకరణ జరగాలి. ఒకటే పెట్టాలండి, ఒక కుటుంబంలో ఒక ఎవరు, ఈ యొక్క దళితుల కుటుంబంలో ఒక భార్యకి భర్తకి ఉద్యోగం ఉంటే ఆ ఇంట్లో రిజర్వేషన్ ఉండకూడదు. ఎందుకని చెప్తున్నానంటే ఒక ప్రతి వ్యక్తికి ఒక 5 లక్షలు గ్యారంటీకి సంవత్సరం జీతం వస్తుంది, భర్తకి 5 లక్షలు, భార్యకి 5 లక్షలు, 10 లక్షలు జీతం వస్తుంది, ఆ ఇంట్లో రిజర్వేషన్ ఉండకూడదు. ఎందుకంటే ఈ యొక్క 10 లక్షలు వచ్చే కుటుంబం పిల్లలతోటి రిషాతో కూడా పిల్లలు పోటీ పడలేడు, ఆటోతో కూడా పిల్లలు పోటీ పడలేరు, ఎడ్ల బండి లాగి కూడా పోటీ పడలేరు, తోపుడు బండి లాగి కూడా ఆ పిల్లలు వీళ్ళతో పోటీ పడలేరు. అది వాస్తవం. మీరు ఇంగ్లీష్ మీడియం చదివినా, ఏ మీడియం చదివినా వాళ్ళతో పోటీ పడలేరు. రిక్షావాడు ఉండిపోతున్నాడు, చెప్పులు కుట్టాడు ఉండిపోతున్నాడు, రైతుకులు ఉండిపోతున్నాడు. వీళ్ళు మాత్రం ఇంట్లో ఇప్పుడు 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు, 5, 6 ఉద్యోగాలు వస్తున్నాయి. ఇద్దరు ఒకటే కులం చెందినవారు, ఇద్దరు ఒకే మతానికి చెందినవాళ్ళు, ఇద్దరికి రిజర్వేషన్ ఉంటుంది. కానీ ఈ కుటుంబంలో వీళ్ళ ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తే వీళ్ళు ఉద్యోగమే రావు. అట్లా ఆటోలు తోలుకుంటారు, సైకిల్ తొక్కుని ఉంటారు, రిక్షాలు తొక్కుతూ ఉంటారు, రైతు కూలీగా ఉంటారు, రైతు కార్మికుడికి పోతున్నారండి. ఇది మాత్రం మీరు మాట్లాడండి రాపాకర ప్రసాద్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది చాలా ముఖ్య విషయం. ఏ కులమైన బీసీ అయినా ఓసీ అయినా ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా ఈ ఎకనమిక్ బ్యాక్వర్డ్ కూడా పెట్టాలి ఖచ్చితంగా అండి. నేను చెప్తున్న సిస్టమ్ అదే. న్యాయం జరగాలంటే, ఈ రిజర్వేషన్కి న్యాయం జరగాలంటే, ఇట్లా నేను చెప్పినట్టుగానే ఒక 10 సంవత్సరాలు ఖచ్చితంగా అమలు చేస్తే అందరూ పైకి వస్తారు సార్, భారతదేశం వైపు అందరూ చూస్తారండి, అంత పైకి వస్తారు. కనుక మీరందరూ, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాపగౌరప్రసాద్ కావచ్చు, ఎవరైనా సరే, నా యొక్క విశ్లేషణ నమ్మితే, విశ్లేషణ బాగుందంటే ఆ ప్రకారం మనం కూడా మాట్లాడి 10 మందికి పంచండి, 10 మందికి ఈ యొక్క వీడియోని చూపించండి, అందరూ విని ఆ రకంగా ఆలోచించి అలా వచ్చే చట్టం, అలా వచ్చే మనం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం, మానవ ప్రయత్నం చేద్దాం, తప్పు లేదు. ఖచ్చితంగా ఆ రకంగా చట్టం వస్తే ప్రతి ఒక్కరూ సుఖపడతారు, ప్రతి ఒక్కరూ బాగుపడతారు. భారతదేశంలో అసలుకి చిన్నవాడు తక్కువ అనే వాళ్ళు ఉండరండి, అందరూ సమానంగా ఉంటారు, అందరూ బాగుంటారు. ఈ కుల మతాలు గొడవలు ఉండవు, కులాలు గొడవలు, రిజర్వేషన్ గొడవలు ఏమి ఉండదండి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు కల్పించాడు మాదిగలకి మాలకి గొడవలు కలిపించి ఆయనే, ఏబిసిడి వర్గీకరణని. అసలు చేయాల్సింది చేస్తే ఎవరు ఎందుకు వస్తుంది సార్? చేయాల్సిన రూల్ ఖచ్చితంగా పెట్టాలి. ఓట్ల కోసం సార్, ఓట్ల కోసం కాదు సార్, మనం జీవించాం, బతికున్నాం, బతికున్నందుకు ఏదో ఒకటి చేయాలని తప్పన తాపత్రయం ఉండాలి. ఓట్లు ఇవ్వాలి సార్, రేపు పోతాయి ఓట్లు, ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. కానీ మనం చేసిన పనికి, అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధితో పైకి వస్తాం అప్పుడు చెప్పుకుంటారు. ఒక్కసారి అందరికీ తెలుగు ప్రజలు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన దానికి ఏకీభవిస్తాను అనుకుంటున్నాను. ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.